రామనామ స్మరణతో దేశం మొత్తం మారుమోగిపోతున్న సందర్భం కనిపిస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిపోతున్న సందర్భం కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ పిలిపించిన మేరకు ప్రతి తెలుగు ఇళ్లలో జై శ్రీరామ్ ముంగిళ్లలో ఇటు ముగ్గులు వేసి శ్రీరాముని పట్ల ఎంత భక్తి ఉందో చాటుకుంటున్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయం పక్కన పెడితే ఇక ప్రముఖులందరూ కూడా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ దిగ్గజాలు, రాజకీయ నాయకులు, రామభక్తులు అందరూ కూడా ఈరోజు అయోధ్య బాట పట్టిన సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సినీ ప్రముఖులు అందరూ కూడా ఏదైతే ఆహ్వానం అందిన ప్రతి ఒక్కరు కూడా ఇటు అయోధ్యకు వెళ్ళి ఈ ప్రాణప్రతిష్ఠ, రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకే ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈరోజు ఉదయమే ప్రత్యేక విమానంలో ఆయన సతీమణితో సహా ఆయన అయోధ్య వెళ్ళారు. ఇక ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఇటు అయోధ్య వెళ్ళారు. అంతేకాకుండా సినీ ప్రముఖులందరూ కూడా ఈరోజు ఆహ్వానం అందిన సినీ ప్రముఖులందరూ కూడా అయోధ్య పాట పడుతున్నారు. ఇక ప్రముఖ పారిశ్రామికవేత్తలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అయోధ్యకు వెళ్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇక చరిత్రలో కనీ విని ఎరగని ఒక అనూహ్య ఘట్టం కాబట్టి కొన్ని 500 సంవత్సరాల ప్రతి హిందువు కళ నెరవేరే రోజు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ భాగస్వామ్యం, ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకోవాలి అనే కోణంలో అందరూ కూడా ఇటు అయోధ్య బాట పడుతున్న సందర్భం, అది ప్రత్యక్షంగా వీక్షించాలి, వీక్షించి తరించాలి అనే కోణంలో కూడా చాలామంది ఇటు అయోధ్యకు ప్రయాణమవుతున్న సందర్భం. అందుకు తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సౌకర్యాలు కల్పిస్తున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. ప్రత్యేక విమానాలు వేయడం, ప్రత్యేక రైళ్లు నడపడం, ప్రత్యేక బస్సులు నడపడం, ఎవరికి కూడా ఎలాంటి చిన్న అసౌకర్యం కలగకుండా ఇటు కట్టుదిట్టంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం, ఈ మహోత్సవ కార్యక్రమంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ఇక అయోధ్యకు బయలుదేరి తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా చాలా అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడంలో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయిందనే చర్చ కూడా జరుగుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ఇక హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్ విషయానికి వస్తే ప్రతి కూడలిలో, ప్రతి చౌరస్తాలో, ప్రతి బజార్లో శ్రీరాముడి నిలువెత్తు విగ్రహాలను, పోస్టర్లను పెట్టి జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఈరోజు వేకువజాము నుంచే డీజేలు పెట్టి రాముడి పాటలను, రాముడి నామస్మరణను వినిపిస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఒక భక్తిభావం, ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఊరు వాడ ప్రతి చోట కూడా రామనామస్మరణ, ఇదే అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా పెద్ద పెద్ద స్క్రీన్లను కూడా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన సందర్భం. ఏ ఒక్కళ్ళు కూడా ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని మిస్ అవ్వకుండా ఉండాలి, చూడాలి, అందరూ భాగస్వామ్యం అవ్వాలి అనే కోణంలో కూడా కేంద్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రామనామస్మరణతో మారుమోగిపోతున్న సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ డే తెలుగు, హైదరాబాద్.